नमस्ते वाई टीवी न्यूज़ की स्वागत नेनु प्रवलिका मुंदुगा नेटी मुख्यांशालु నేడు సన్మైకు సినీ కార్మికులు వేతనం పెంచాలని కార్మికులు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆందోళన దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న ఫ్రాన్స్ పర్యటన ఆన్లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల పేరుతో బుక్ మై షో మాఫియా ఆఫ్ఘన్ నేలపై శక్తివంతమైన భూకంపం 155 కు చేరిన మృతుల సంఖ్య ఇక బుల్టిన్ అప్డేట్స్ కి వెళ్తే సినీ కార్మికులు నేడు సన్మైకు దిగారు వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ 24 విభాగాలకు చెందిన కార్మికులు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు ఇందులో భాగంగా సినీ కార్మికులు ఎవరకు షూటింగ్ లో పాల్గొనలేదు అంతే కాదు జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్ళే బస్సులను సైతం ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు దీంతో హైదరాబాద్ లో పరిసరాల్లో 20 కి పైగా షూటింగ్లు జరుపుకుంటున్న తెలుగు తమిళ హిందీ చిత్రాల షూటింగ్లు నిలిచిపోయాయి కాగా వేతనాల పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని లేదంటే తమ చేతుల్లో ఏమీ లేదని ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నిన్న ఫిల్మ్ ఛాంబర్ నిర్మాత మండలిని హెచ్చరించిన సంగతి తెలిసిందే అయితే దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు ఫెడరేషన్ నుంచి తమకు ఎలాంటి సర్మే నోటీసులు రాలేదని ఒకవేళ కార్మికులు సర్మే చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని తెలిపారు అయితే ఫెడరేషన్ ముందస్తు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి బుధవారం యథావిధిగా నిర్మాతలు షూటింగ్లు చేసుకోవచ్చని రామకృష్ణ చెప్పారు సర్పంచ్గా గెలిస్తే ఆలయం నిర్మిస్తానన్న హామీని తూచా తప్పకుండా అమలు చేసి చూపించిన ముస్లిం మైనారిటీ సర్పంచ్ గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు సర్పంచ్గా ఎస్కే మీరా గతంలో ఓసారి గెలిచారు రెండోసారి కూడా పోటీలోకి దిగిన ఆయన తనను గెలిపిస్తే గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సొంత డబ్బుతో నిర్మిస్తానని ప్రకటించారు తాతల కాలం నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు సంబంధించి అర్హులైన గిరిజన నిరుపేద రైతులకు పట్టాలు ఇస్తామనే ఒప్పందంతోనే నాడు వైఎస్ఆర్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరానని అయితే ప్రస్తుతం పోడుదారులకు సీఎం కేసీఆర్ హక్కు పత్రాలు ఇస్తారనే నమ్మకం లేదని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు కేటీఆర్ కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని ఆయన కంటే సీనియర్నని తెలిపారు నాడు పార్టీలోకి రావాలని ఆహ్వానించిన వారంతా నేడు అవమానాలకు గురి చేస్తున్నారని విమర్శించారు ఇకనైనా పార్టీ అధిష్టానం తనను పట్టించుకొని గుర్తింపునివ్వాలని లేదంటే పార్టీ మారేందుకు వెనుకాడేది లేదని మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో విలేకరులతో మాట్లాడుతూ పూర్వ ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదని అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి కేటీఆర్ తనని ప్రకటిస్తే రాజకీయంగా అణిచివేసేందుకు పార్టీ నాయకులే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారని వచ్చే ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుందని చెప్పారు ఇటీవల తన కూతురు చనిపోతే రాష్ట్ర నాయకులెవరూ పరామర్శించేందుకు రాలేదని వాపోయారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 8 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులకు మొండి చేయి చూపారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండల కేంద్రంలో మంగళవారం ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో 3 సార్లు మెగా డిఎస్పీ నిర్వహించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు ఇప్పుడు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించిన దిక్కు కూడా లేదన్నారు బాసర IIIT లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు విద్యార్థులు ధర్నా చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడంతో చదువును మధ్యలోనే మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే నెలలో జరిగే భారత 16వ రాష్ట్రపతి ఎన్నికపై ఊగిసలాట ధోరణికి స్వస్తి పలుకుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా అభ్యర్థ్యానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు
సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అభ్యర్థంపై పలు విపక్ష పార్టీలు నడుమ దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత మాజీ కేంద్ర మంత్రి శరత్ పవర్ సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ను ఫోన్లో సంప్రదించారు. సిన్హా అభ్యర్థంపై అభిప్రాయం కోరడంతో పాటు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొంత గడువు కావాలని కోరిన కేసీఆర్ కు యశ్వంత్ కు టిఆర్ఎస్ మద్దతుపై విభిన్న కోణాల్లో మదింపు చేసినట్లు తెలిపింది. కాగా మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేసిన పవర్ కు సీఎం తన అంగీకారాన్ని తెలియజేసినట్లు సమాచారం. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో కింది స్థాయి గాలులు నైరుతి దిక్కు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధవారం కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమరంభీం జిల్లా కాకజ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్ది, జగిత్యాల జిల్లా సారంగాపూర్లో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట భూమినిలోని 11 సెంటీమీటర్లు, ఘన్పూర్ తాడువాయ్ భీమదేవరపల్లిలో 10 సెంటీమీటర్లు, జగిత్యాల ధర్మసాగర్ చేవెళ్ళ దిండిగల్ చిగురు మామిడి ఖానాపూర్ చెన్నరావుపేట హసన్పర్తి ప్రాంతంలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమరంభీం జిల్లా కాకజ్ నగర్లో, రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్ది నగర్లో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 4 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్సెంట్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ పూర్తి చేసుకోవడంతో గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంఓ తెలియజేసింది. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్ 29న ప్యారిస్ కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత 2 జూలై తిరుగు ప్రయాణమవుతారు. సినిమా సగటు పౌరునికి అందుబాటులో ఉన్న మాధ్యమం, కానీ ఈ వినోదాల వెండితెరను తమ దోపిడీకి లాచబాటగా చేసుకుంటుంది సినిమా మాఫియా. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాల పేరుతో బుక్ మై షో అనే ప్రైవేటు సంస్థ ఏళ్ల తరబడి యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతుంది. అడ్డగోలు అర్జునకు కకృతి పడుతున్న థియేటర్ల యాజమాన్యులు ఇందుకు వత్తాసు పలుకుతున్నాయి. థియేటర్లను గుప్పెట్టు పట్టి టికెట్ల ధరలపై అత్యధికంగా కమిషన్లను వసూలు చేస్తూ బుక్ మై షో దోచుకుంటుంది. దేశవ్యాప్తంగా వేలనుకున్న ఈ మాఫియాను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ఇప్పుడు ఈ మాఫియా బెంబేలెత్తుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సినిమా టికెట్లను ఆన్లైన్లో పారదర్శకంగా విక్రయిస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపింది. బుక్ మై షో సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సినిమా థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుంది. థియేటర్ల యజమానులకు డిపాజిట్ల రూపంలో అప్పులిచ్చి తమ సంస్థ ద్వారానే ఆన్లైన్లో టికెట్లను విక్రయించాలనే షరతుతో నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలను చేసుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య నిరోధక చట్టానికి విరుద్ధమైనప్పటికీ బేఖాతరు చేస్తుంది. సంక్షోభం అంచనకు మహారాష్ట్ర రాజకీయం చేరుకుంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో దాదాపు మైనారిటీ దిశగా అడుగులు వేస్తుంది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం. ఈ క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సంక్షోభం అంచునకు మహారాష్ట్ర రాజకీయం చేరుకుంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో దాదాపు మైనారిటీ దిశగా అడుగులు వేస్తుంది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం. ఈ క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత్ ఫడ్నవీస్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఏక్ దా కపటి రాజా అంటూ దా అనే పదానికి స్పెషల్గా కోట్స్ మెన్షన్ చేసింది. అది ఠాక్రేను ఉద్దేశించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే ఆమె ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. మహావికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని, కాంగ్రెస్ ఎన్సీపీతో దోస్తీ కట్ చేసుకోవాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని 40 మంది ఎమ్మెల్యేలో అందుబాటులో ఇతరులు కూడా ఉన్నారు. కలిసిన ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అయితే షిండేకు బీజేపీకి అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీనే రద్దు చేసే యోచనలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
శ్రీలంకా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడమే ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అదికాక విదేశీ మారక నిల్వలు కొరత కారణంగా ఇంధనం మందులతో సహా నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేని దారుణ స్థితిలో ఉంది. ఏ విధమైన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కొత్త ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే విదేశీ సహాయం కోరుతూ చైనా, భారత్, జపాన్లతో దాతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే పేర్కొన్నారు, తమకు చారిత్రాత్మక మిత్రదేశులుగా ఉన్న ఈ దేశాల సహాయంతోనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న ఆఫ్ఘన్ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ జామున సంభవించిన భూకంపం నాటికి వందల సంఖ్యలో మృత్యువాత పడ్డట్లు తెలుస్తుంది. భూకంపంలో 255 మంది మృతి చెందినట్లు చెప్పినప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం. అయితే ఆఫ్ఘన్ అధికారిక మీడియా మాత్రం ఇంకా మృతుల సంఖ్య 155గానే చెప్తుంది. ఆఫ్ఘన్ తూర్పు ప్రాంతమైన పాక్టికా ప్రావిన్స్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో రన్వేపై ఒక విమానం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడంతో 126 మంది ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్లోని శాంటో డొమింగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో రన్వేపై నుండి పక్కకు జరిగిన విమానం క్రేన్ టవర్, చిన్న భవనంతో సహా అనేక వస్తువులను ఢీకొట్టింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లటి రసాయన నురుగుతో మంటలను తక్షణమే అదుపు చేశారు. దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐవీ నేటి బోల్చిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐటీవీ న్యూస్.